వెంటనే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు సార్. ఎక్కడ చూసినా బిచ్చగాడు అమ్మ పాటే వినిపించింది, సోషల్ మీడియా టీవీస్ ఎక్కడ చూసినా కూడా. సో ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి మీరు. సో ఈసారి కాశీలో ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అని వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ May 18. సో కాశీ టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ టీమ్ని విష్ చేయడానికి వచ్చినటువంటి మన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే రామ్ తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజెస్లోనూ స్టార్ అయిపోయారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్, వెల్కమ్ అగైన్. ఎస్ సార్, ప్రూవ్ చేసుకున్న హీరో మన ఈ హీరోకి ఎంత స్టామినా ఉందో మనకు తెలుసు. ఆ సినిమా 30 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఈ సినిమా కూడా సాంగ్స్ చాలా బాగున్నాయి, నేటివిటీ ఉన్న సినిమా కాబట్టి ఇది కూడా అంత పే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, ఎస్పెషల్లీ ప్రద్యుమ్ భయ్య, కిషోర్ అన్న అండ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్. నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, మంచి వ్యూస్ లైక్స్ రావడమే కాదు మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది సినిమా. సో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ కూడా ఈ సినిమాలో చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయని అనిపిస్తుంది. సో ఒక్కసారి థియేట్రికల్ ట్రైలర్ చూస్తే బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఆ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ముందుగా గెస్ట్ని పిలిచే ముందు మన ప్రొడ్యూసర్స్ని మరోసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేయడమి గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అతను ఒక డిఫరెంట్ జోనర్ అవుతుంది. బిచ్చగాడు మీరు చూసే ఉంటారు ఎంత పెద్ద హిట్ అయిందో. ఇంకా మేడం, ఈ మూవీ డైరెక్టర్, సో మంచి ఒక చాలా కొంచెంగా తెలుగు వస్తుంది, ట్రై చేస్తున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఇట్స్ గోన్ బి రిలీజింగ్ ఇన్ తెలుగు యాజ్ వెల్. సో ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ కృతికా మ్యామ్ అండ్ విజయాంటనీ సార్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి, నా పేరు సునన. సో కాశీ తెలుగులో రిలీజ్ అవుతుంది, తమిళ్లో ఖాళీ. యాక్చువల్లీ నాకు విజయాంటనీ సార్కు ఆల్రెడీ పరిచయం. నా ఫస్ట్ సినిమా కాదలల్ విరిందేన్ తమిళ్లో, వాళ్ళే నాకముక అని చెప్పేసి మీకు మీ అందరికీ పాట తెలుసు, వాళ్ళే కంపోజ్ చేశారు అండ్ అది చాలా పెద్ద హిట్ అయ్యి ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు విజయాంటనీ సార్. సో హీస్ నాట్ ఓన్లీ జస్ట్ హీస్ నాట్ ఓన్లీ అ గుడ్ యాక్టర్, హీస్ అ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఫైనలీ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ సీ ది యాక్టర్ సైడ్, విచ్ ఐ థింక్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఇంకా చాలా చాలా బెటర్గా ఉంది. లైక్ obviously he's a great music director, but I personally like the actor. So mee andarki adi kanipistundi,
కాశి సినిమాలో, విచ్ ఇస్ రిలీజింగ్ 18th May. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ కిరు ఫర్ సెలెక్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్, విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అగైన్ మీరు అందరూ చూస్తారు 18th కి, సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి ఈ సినిమా, చాలా బ్యూటిఫుల్ సినిమా. ఈ ఈ సినిమాలో మెయిన్ విషయం అంటే లవ్. అది ఒక మదర్ సన్ మధ్యలో లవ్ అవ్వచ్చు, రెండు లవర్స్ మధ్యలో ఒక లవ్ అవ్వచ్చు. సో బేసిక్లీ దిస్ మూవీ ఈజ్ అబౌట్ లవ్, అండ్ అందుకని నాకు చాలా క్లోజ్గా ఉంది ఈ సబ్జెక్ట్. సో రియలీ ఎక్సైటెడ్ అండ్ రియలీ హ్యాపీ, అండ్ ఐ కెనాట్ వెయిట్ ఆల్ ఆఫ్ యూ టు సీ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. విజయ్ ఆంటోనీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి తర్వాత పిచ్చగాడితో మన ఆంధ్రదేశాన్ని ఒక ఊపుకు పెట్టాడు. ఇప్పుడు ఈ సినిమా కాశీతో కూడా పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాశీ సినిమా ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. కృతిక, డెఫినెట్గా నీ నల్లా పండుగ బ్రహ్మపడం, గుడ్ థాట్, గుడ్ స్క్రీన్ ప్లే, గుడ్ రొమాన్స్ ఫిలింలో, వెరీ గుడ్ రొమాన్స్. యాక్చువల్లీ భాషశ్రీ వెరీ గుడ్ డైలాగ్స్. నేను సినిమా చూశాను, ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్కౌట్ చేశారు సినిమాని. ట్రీట్మెంట్ సైడ్ డిఫరెంట్ కాన్సెప్ట్. విజయ అంతోని, ఫాతిమా అంతోని, కృతిక మీ ముగ్గురు ఎఫర్ట్ డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్లో. మళ్ళీ నువ్వు తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎలా విజయ అంతోని ఈజ్ కమింగ్ వెరీ షార్ట్ పీరియడ్. మీ ఫస్ట్ సినిమా కృతిగా ఫస్ట్ సినిమా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వెరీ గుడ్ ఫీల్. యాక్చువల్గా చాలామందికి తెలియదు ఆవిడెవరో. ఒక హీరో అయిపోయి ఒక తమిళనాడుని శాసించేటటువంటి ఒక పొలిటికల్ ఫ్యామిలీలోంచి వచ్చి చాలా వెరీ సింపుల్గా కామన్గా చూస్తే అసలు ఎవరా ఈవిడని అనుకుంటారు. అంటే మా ఉదయ్ కూడా అలానే ఉంటాడు. ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఈ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి నువ్వు రావటం అమ్మా, వెల్కమ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ చేశారు ప్రతి ఒక్క పార్ట్, 4 హీరోయిన్స్ ఉంటే ప్రతి ఒక్క పార్ట్లో వచ్చేటటువంటి ప్రతి హీరోయిన్ను డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. వెరీ గుడ్ ఫీల్ సినిమా. ఫస్ట్ హ్యుమానిటీగా మనకు మనం థింక్ చేసుకునేది వాట్ ఈజ్ అవర్ రూట్స్. బ్యూటిఫుల్ ఫిలిం, పర్ఫార్మెన్స్ చాలా, మ్యూజిక్ అలాగే ఆ మదర్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వెరీ గుడ్ సాంగ్. అంటే బిచ్చగాళ్ళలో ఏ విధమైనటువంటి సెంటిమెంట్ ఉంటుందో అలా సెంటిమెంట్తో పాటు ఒక థ్రిల్లింగ్ కలిగించేటటువంటి స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫిలిం. మధు అసలు ఫస్ట్ ఆ సినిమా చూస్తుంటుందనే ఓహో మధు అయి ఉంటాడే విజయాంతో ఎత్తుక్కున్న పర్సన్ అనే ఫీలింగ్లో కలర్ ఇచ్చి అక్కడి నుంచి డ్రైవ్ చేసింది డైరెక్టర్ కృతిక. వెరీ గుడ్ డ్రైవ్. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, ఎందుకంటే యంగ్ ప్రొడ్యూసర్స్. డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ తరఫున మేము వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాం. ఈ సినిమా తర్వాత విజయాంతోని తెలుగులో సైట్గా చేయబోతున్నాడు. ఫర్దర్గా బైలాంగ్వేజ్ సినిమాలే ఉంటాయి, నో డబ్బింగ్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. మ్యూజిక్ చాలా బాగుంది, ఆల్రెడీ ఇప్పటికే ఆ సాంగ్ మంచి హిట్ అది. మళ్ళీ 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 కృతిగా తెలుగులో
డైరెక్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పిన ఆశ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక సెంటిమెంట్ హీరోగా, ఒక రొమాంటిక్ హీరోగా, ఒక తల్లికి కొడుకుగా నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తారు. ఫస్ట్ నకిలీ సినిమా చేసినప్పుడు ఆయన సినిమా చూపించారు, బాగుంది సార్ అని చెప్పాను. దాని తర్వాత డాక్టర్ సలీం చూపించారు, చాలా బాగుంది సార్ అన్నాను. బిచ్చగాడు చూపించారు, ఇది సూపర్ డూపర్ హిట్ సార్ అన్నాను. దాని తర్వాత సినిమాలు పర్లేదు సార్ అన్నాను. దాని తర్వాత ఖాళీ తెలుగులో కాశీ సినిమా చూపించారు, ఇది చాలా పెద్ద హిట్ సార్ అని చెప్పాను. దానికి కారణం మేడం మీరే. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ ఫస్ట్ డైరెక్టర్ ఇలాగ లేడీ చేస్తున్నారంటే చేస్తారులే అనుకున్నా, కానీ చూశాక తెలిసింది అమ్మో మామూలుగా లేదు. అసలు ప్రతి ఫ్రేమ్ ఎంత అందంగా ఉంటుందంటే, ఒక గ్రీటింగ్ కార్డ్ని చూస్తే మనకి ఎంత అందంగా ఉంటుందో, పొద్దు పొద్దున్నే ఆ మంచు, మన పొద్దున్నే తెల్లవారులు మంచు ఉంటుందో చూసారా, అంత అందంగా ఉంది సినిమా. దానికి కారణం మేడం, అద్భుతంగా చేశారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాకి మాటలు పాటలు రాశాను. ఇక విజయ్ ఆంటోనీ గారు, ఆయన గురించి నేను చెప్పేదానికన్నా ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, ఎన్ని వందల థ్యాంక్స్లు చెప్పినా కూడా సరిపోవు. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాకి నా మీద నమ్మకంతో ప్రతి సినిమా నాకే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు వెరీ బిగ్ హిట్ సార్. ఇందులో నలుగురు హీరోయిన్స్ ఉన్నారు, తన పేరు తెలీదు, సునైనా గారు, ఇంకో హీరోయిన్ ఉన్నారు మారీ హీరోయిన్ శిల్ప. సినిమా చూశాకైతే శిల్ప గారికి ఫ్యాన్ అయిపోయాను. ఐఎమ్ వెరీ సారీ బికాస్ సూపర్, ఎంత అందంగా ఉంటుందంటే ఆమె ఆ సినిమాలో బయట మామూలుగా ఉంది, వీళ్ళు బయట కూడా అందంగా ఉన్నారు, స్క్రీన్ మీద కూడా బాగున్నారు. తను బయట చూసినప్పుడు పెద్దగా అనిపించలే, కానీ స్క్రీన్ మీద చూస్తే అబ్బా ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలరా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్, నిజంగా ఒక గ్రేట్ ప్యాషనేట్ హీరో, టెక్నీషియన్, అంటే ఆల్ అంటే ఒకటి అన్ని ఆల్రౌండర్ అయినటువంటి విజయ్ ఆంటోనీ గారితో మేము అసోసియేట్ అయ్యి ఈ సినిమా ప్రజెంట్ చేయటం అనేది నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు విజయ్ ఆంటోనీ గారు ఏంటి ఒక కొత్త అంటే కొత్త మేడంతో వర్క్ చేస్తున్నారు అనుకున్నాను. వణక్కం చెన్నై చూసాము. ఇంకొంచెం ఈ సినిమా మీద ఓవర్ మాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. వణక్కం మ్యామ్, నిజంగా సార్ చూపించారు మూవీ, చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అది అట్లా. దీంతో అంటే ఈ రోజు అంజలి గారు రాలేదు, అంజలి గారు, సునైన గారు, మన శిల్ప గారు, కృత వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇది చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవ్రీవన్ ఎవరైనా మిస్ అయితే ఎస్పెషల్లీ ఫాతిమ మ్యామ్ అండ్ మా సార్. సుశాంత్ రెడ్డి గారు అండ్ మా రాజు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ విజయ్ ఆంటోనీ గారికి బాగా కావాల్సిన వ్యక్తి కామరాజ్ గారు, వెన్నంటే ఉండి అన్నీ చూసుకోవచ్చు ఆఫ్ ద ఫిల్మ్. వెల్కమ్ సార్ గారు, ప్లీజ్. అందరికీ మేడం గారిని కలవటం, మేడం గారు నమ్మకంతో మాకు ఈ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, కాంబినేషన్లో ఎప్పుడు వస్తుందో, లెట్స్ సీ వాట్ షీ హ్యాస్ టు సే అబౌట్ ఇట్. బట్ థ్యాంక్ యూ ఫర్ ద వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ద ప్రెస్ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. వైల్ వీ ల్యాండెడ్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్, దట్స్ వాట్ వీ వర్ డిస్కసింగ్ సార్, విజయ్ ఆంటనీ అండ్ ఐ కమింగ్, వీ ఆర్ టాకింగ్ టు హిమ్ అబౌట్ how I would love to do a film in Telugu next, because I've always heard about I've seen the quality of the film and the professionalism here is great. So I was just telling him, thank you again for your appreciation. And again, one more time, I think I've thanked Vijay Antony enough times, but I think that's not enough for him. Today I'd like to take the stage to tell him how grateful I am and how thankful I am that I'm doing my debut here with Kasi and with him as a producer and actor. I think as a director, no one could have had a better chance. And also in Tamil industry, if you see women directors, it gets tough to get a producer to agree to do a film with you. So that way, I think he
sees that equality or talent with women. His wife is the producer. He gave me the chance without ever doubting my ability. So thank you. And of course, the heroines and Basha Shri sir especially. When I saw the Telugu version of Kasi, and I didn't understand anything, but since I know what it meant, and I felt it sounded so much better in Telugu. So ever since then, I've been telling them Kasi sounds better than Kali for some reason watching it. So like all of you wish, I really hope Kasi does well. So thank you for all the support. Thanks. We did get the answer from the film, I mean, directing you, Udayanidhi Garu. I think sometimes better to keep family and business separate. If you bring business back home, then we're going to have a lot of trouble. So right now it's going fine. So I don't know, maybe in the future if I write a script that I can persuade him to act. So don't know. Yeah, okay. Chala, thanks. Chala, chala, thanks. Thank you so much. And yes, ippudu Chedalavadi Srinivas Rao garini matladavalsindiga korutunnam. Vijay Anthony and lady director, young director, madam, other artist. ముఖ్యంగా విజయ అంతోని సినిమా అంటే అతన్ని రిసీవబుల్ ఫేస్, అతన్ని చూడబుద్ధి అవుద్ది. మీరు తెలుసు రజనీకాంత్, కమల్ హాసన్ కొంతమందిని ఆ సినిమాలో చూస్తానికి ఎలబుల్ అవుద్ది. అట్లానే విజయశాంతికి కూడా, విజయకాంత్ మనం ఈయనకి కూడా భగవంతుడు అంత క్యాచబుల్ ఫేస్ ఇచ్చారు. ఈ సినిమా తీసుకున్న మా మిత్రులందరికీ మంచి సక్సెస్ కావాలని, విజయ అంతోనికి ఇంకో మెయిల్ మైల్ రేబెట్ పైకెక్కాలని, ఇంకా నంబర్ ఆఫ్ పిక్చర్స్ డైరెక్ట్గా తెలుగులో కూడా ఆ పాప డైరెక్టర్ గారు విజయ అంతోని కాంబినేషన్లో నంబర్ ఆఫ్ పిక్చర్స్ ఇంకా రావాలని. సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు ఆవిడతో నాకు తెలుసు, వాళ్ళు జాయింట్ పొలిటికల్ ఫ్యామిలీ అయినా సరే సినిమా మీద ప్రేమతో డైరెక్షన్ చేశారు. ఆ సినిమా తల్లి కూడా ఆవిడని ఆశీర్వదించి కలకాలం సినిమా ఫీల్డ్కి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, చెర్లవరం శ్రీనివాస గారు సార్, మధుసూదన్ సార్, మై ప్రొడ్యూసర్స్ కిరణ్ సార్, ఎవ్రీవన్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ కంపేరింగ్ మై ప్రీవియస్ మూవీస్ అండ్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ సక్సెస్ఫుల్ అవుట్పుట్ ఇస్ మై డైరెక్టర్ కృతిక. షీఈస్ మై క్లాస్మేట్ in my college and she has done an excellent job in this film, and all my actors, Sunaina, Amrita, Anjali, and as usual my right hand, my left hand, everybody, everything is Mr. Basha Shri in this industry. He has done a fabulous job in this movie. Thank you sir, thanks again. When it comes to Telugu, I really don't worry about anything. He actually translates everything properly into Telugu. And sometimes he improve the things in the script. And his contribution in my career is really, really outstanding. Thank you, sir. I'm not able to imagine my career in this industry without you. Thank you. And my friend Kamaraj, who bought the movie from me and released it here. And this movie faced lots of challenges before. And Kalyan sir, who helped me on all those issues. Thank you so much sir, I cannot forget this help. And my producers again, thank you sir. And you have done a very outstanding job in promotion, in the last minute. The stage, the setup, the speakers, everything is awesome really. Thank you, thank you, thank you so much. And media. So without you, I definitely cannot stand like this in this industry. You have encouraged me so much. I don't know how to thank you. In return, I will promise you, I will be continuously producing good, decent, good movies in future. I'll try to act in a straight movie very soon. Thank you, sir. And one more small thing I would like to convey in this stage. I have released my songs for free. If you want to download the songs of Kali, you just go to vijayanthony.com. And in the first page itself, you will be able to download all the songs for free. Not only in this movie, in all my future films which I am producing,
I have decided to give the music for free download. So just to cut off the piracy and to maintain the quality of the songs, I have decided to give it for free. You shall please go and download the songs in vijayantony.com, at vijayantony.com, as soon as possible. Thanks again for supporting me. I would like to thank my wife who produced the film and who is keeping me happy always. And thank you, Fatima, for everything. Thank you so much, my team. Thank you. May I know what is her response after watching the romantic songs and love songs? She told me it is not enough. She's asking me to improve a lot. So I have decided to get some training from somebody. Thank you. Thank you. Thank you. Thank you, sir. Chala Sputtiga Korkuntunnam. And all the very best to Kasi. సో తమిళ్లో ఖాళీగా రిలీజ్ అవుతుంది, తెలుగులో కాశీగా రిలీజ్ అవుతుంది. ఫైట్స్ అవి ఎక్కువ ఉంటాయి అనుకున్నాము, బట్ స్టిల్ ఇట్స్ వెరీ బ్యాలెన్స్డ్ విత్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.